హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ క్యారెట్ వడ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ అండి. అది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మనం ఈజీగా చేయగల రెసిపీ. దీనికి చూడండి, బ్రెడ్ క్రమ్స్ మీద బ్రెడ్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఫ్రెష్గా ఉంటుంది కదా. సో దీనిలో తురిమి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ దీన్ని కలుపుకుంటున్నాను అండి. క్యారెట్ పిల్లలు నార్మల్గా తినరు కదా, సో ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా అది ఈజీగా తినేసేస్తారు, టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా. సో దీనిలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీకు రుచికి సరిపడా వేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీని బైండింగ్ కోసం రైస్ ఫ్లోర్ అండి. దీనికి ఎంత సరిపడా అంతే వేసుకోండి, జస్ట్ ఫర్ బైండింగ్ అన్నమాట. దీనిలో ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో ఎక్కువ కాదండి, కలుపు ఒక ముద్దలాగా రావడానికి ట్రై చేయండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇందులో చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీకి రావాలి, ఫస్ట్ గట్టిగానే రావాలండి. ఇలా మొత్తం పిండిని కలుపుకుందాం. చూసారు కదా, మన మిశ్రమం ఇలా ఇలా పిండిలా చేసేసుకున్నాము. దీన్ని ఇలా ఉండలుగా చేసేసుకుందామండి, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మీకు నచ్చిన షేప్లో, మీకు ఏ షేప్ కావాలంటే అదే. నాకైతే ఈజీగా ఉంటుందని ఈ షేప్ ప్రిఫర్ చేస్తాను. ఈ ఉండలన్నీ ఇలా అన్ని ఒకసారి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇలా వెళ్తున్నాయి కదా, దీన్ని రెండు వైపులా వేసుకోవాలండి, రెండు వైపులా కాల్చుకోవాలి. ఇది గోల్డెన్ ఫ్రైకి వచ్చేసింది కదండి, సో దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మిగిలిన వాయి కూడా వేసుకుందాం. మన ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన రెడ్ క్యారెట్ వడ రెడీ అయిపోయిందండి. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి కెచప్ ఇష్టం కదా, కెచప్ కూడా ఓకే. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆహా ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ.